నేను మీ కొరకు ప్రార్థనలో ఉన్నప్పుడు ఇలా నడిపించబడ్డాను. తన కొడుకు కొరకు ఫుల్ టెన్షన్లో ఉన్న ఒక తండ్రి ఇక్కడ ఉన్నారు. అంటే అందరికీ కొడుకు పిల్లల మీద టెన్షన్ అందరికీ ఉంటుంది. ఇది పెద్ద ప్రవచనమని కాదు, ఏదో సార్ పెద్ద ప్రవచనం చెప్పారని కాదు, నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ఇలా నడిపించబడ్డాను. నేను వేరే ఏదేదో మాట్లాడవచ్చు కదా, నేను ఇక్కడ నిలబడి వేరే ఏదైనా చెప్పవచ్చు. కరెక్ట్గా తన కొడుకు విషయంలో బాగా బాధతో టెన్షన్లో ఉన్న ఒక తండ్రి ఇక్కడ ఉన్నారు. మీరు వెంటనే గుప్పని ఏడుచుకుంటూ వచ్చారు, అంటే అదే దుఃఖంతో వచ్చారా ఈరోజు మీటింగ్కి? అదే దుఃఖంతో వచ్చినాయా. 100% తండ్రి, మా కొడుకు కోసం ఇప్పుడు దేవుడు నీలో ఉండి మాట్లాడినప్పుడు నా హృదయం ఎంతో కరిగిపోయింది. నా కొడుకు కోసం ఎన్నిసార్లు నేను పారించినా కానీ చెప్పినా కానీ నా మాట వినటం లేదు. మీరేం చేస్తున్నారు? అయ్యా, నేను మేస్త్రి పని, ఉప్పరి పని చేస్తాయా? మేస్త్రి పని చేస్తారంట, గొడగట్టే పని. ఇంతమందిలో ప్రభు మిమ్మల్ని ముందుకు పిలిచాడయ్యా. ఎందుకు ప్రవచనము, ఎందుకు దేవుడు ఇలా ముందుకు పిలుచుచున్నాడు? ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితము ఆయనకు తెలుసు. ఒక్కొక్కరిని పిలవాలంటే కొన్ని గంటలు పడుతుంది. అందుకే శాంపుల్గా దేవుడు ఏం చేస్తున్నాడు, కొందరిని ముందుకు పిలుస్తున్నాడు. ముందుకు పిలిచి నేను ఒక్కొక్కరిని చూచుచున్నాను, ఒక్కొక్కరి జీవితము నాకు తెలుసు, మీ జీవితం అంతా నాకు తెలుసని దేవుడు ఈ వ్యక్తి ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు, మనకు చూపించుచున్నాడు. ప్రభు ఏం చెప్పుచున్నాడంటే, కనిపెట్టు, నాలో నీవు కనిపెట్టు, వేచి ఉండు, నేను ఏం చేస్తానో చూడు. ఇప్పుడు మీ మాట వినట్లేదు, ఫుల్ డ్రింక్ చేస్తున్నారు, ఏది చెప్పినా లోబడట్లేదు. ప్రభు నీకు ఏమంటున్నాడంటే వేచి ఉండు అని అంటున్నాడు. బాధపడవద్దు, కన్నీరు కార్చండి, ప్రార్థన చేయండి, మర్చిపోండి టెన్షన్. మీ పిల్లలను దేవుడు బాధ్యత తీసుకుంటాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గట్టిగా చప్పట్లు కొడదాం.